తేజోమయలింగం శక్తి సహితమైన ఆత్మను పరాత్పరమన్నారు. శక్తి మాయారూపంలో పుట్టి అపారంగా వ్యాపించిన దానికొక హద్దు కలిగించినప్పుడు అవ్యయుడైన పురుషుడు ఉద్భవిస్తున్నాడు. అతనికి ఆనంద విజ్ఞాన మనోప్రాణవాక్కులని పంచె కళలున్నాయి. క్రమంగా ఈ అక్షర పురుషుడు క్షరపురుషుడిగా అవతరిస్తున్నాడు. ఈశ్వరుడు అవ్యయుడిగా అవతరించి ఈ జగత్తును తేజోమయం చేస్తూ ఉన్నాడు. సమస్త లోకాలకు ఆధారభూతుడై పరమశివుడు ఆరాధింపబడుతూ ఉన్నాడు. అంతటి తేజోమయ రూపుడైన శివుడు తేజోమయలింగంగా పంచభూతలింగాలలో ప్రధానమైనదిగా అరుణాచల క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అరుణాచలం తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై నగర సమీపంలో నెలకొని ఉంది. 2500 అడుగుల ఎత్తున అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ అరుణగిరిగా శోణగిరిగా ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రంలో ఆ మహాశివుడు తేజోమయలింగంగా కొలువై ఉన్నాడు. సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు శ్రేష్ఠులు అని వాదులాడుతూ ఉండగా వారిద్దరి మధ్య ఒక జ్యోతి స్తంభం ఆవిర్భవిస్తుంది. ఆ స్తంభం యొక్క ఆద్యంతాలు తెలుసుకోలేక తేజోహీనులై వినమ్రతతో ఆ జ్యోతి స్వరూపానికి శరణాగతులై ప్రణమిల్లుతారు. అలా నిలిచిన తేజోమయలింగ స్వరూపమే అరుణాచలం. ఆద్యంతరహితమైన ఆ తేజోలింగం నుండి ప్రభవించే తేజోపుంజాలు సమస్త మండలాల్ని దీదీప్యమానంగా ప్రకాశింపచేశాయి. ఆ తేజస్సును చూడడానికి సామాన్యులకు సాధ్యం కాకపోవడంతో కరుణాసముద్రుడైన పరమశివుడు లింగరూపుడై తన సతితో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆ లింగరూపుడు తేజోమయ అరుణాచలేశ్వరుడు. ఆ పరమశివుడు తేజోలింగ రూపంలో సాక్షాత్కరించిన రోజు కార్తీక పౌర్ణమి. ఆ రోజు దీపోత్సవం జరుగుతుంది. గంగాధరం శివం శంకరం ప్రభుం ప్రణమామ్యహం జ్యోతిర్మయం అరుణాచలం వందేహం ప్రణమామ్యహం అరుణాచలం దేవం ప్రణమామ్యహం. అదే రోజు రథోత్సవాన్ని కూడా నిర్వహించడం ఆనవాయితీ. పౌర్ణమి నాడు సాయంత్రం అరుణగిరిపై వెలిగించే మహాదీపం తిరువన్నామలై నగరాన్నే కాకుండా 50 కిలోమీటర్ల దూరం వరకు కాంతులు విరజిమ్ముతుంది. శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని కార్తీక దీపోత్సవాన్ని తిలకించి ప్రఫుల్ల హృదయుడై పరమేశ్వరుని సతి పార్వతీదేవిని కీర్తిస్తూ ఉమాసహస్రం అను గ్రంథాన్ని రచించాడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ గ్రంథాన్ని అరుణాచలేశ్వరుడికి అంకితమిచ్చాడని పురాణ కథనం. పరమశివుడు వెలసిన పర్వతాలలో అరుణాచలం అతి పవిత్రమైనదని శక్తివంతమైనదని కొనియాడబడుతోంది. పంచభూతలింగక్షేత్రాల్లో అరుణాచలంలోని తేజోమయలింగం అగ్నిలింగంగా కూడా వినుతికెక్కింది. తమిళనాడు రాష్ట్రం చెన్నైకి 185 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే రైలు బస్సు మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్షేత్రంలో గిరి ప్రదర్శన ఆచరిస్తూ ఉంటారు భక్తులు. ఈ ప్రదక్షిణలు 8 శివాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ శివాలయాలను దర్శించి ఆ తరువాత అరుణాచలేశ్వరుణ్ణి దర్శిస్తారు భక్తులు.
ఆలయం 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. 9 గోపురాలు 7 ప్రాకారాలతో సమున్నతంగా దర్శనమిస్తూ ఆధ్యాత్మిక పరిమళాల్ని వెదజల్లుతుంది ఈ క్షేత్రం. ఇక్కడ ఇతర పరివార దేవతలతో పాటు దక్షిణామూర్తి, నటరాజస్వామి కూడా దర్శనమిస్తారు. ప్రశాంత వాతావరణానికి, హైందవ సాంప్రదాయాలకి అఖండమైన ఆధ్యాత్మిక వేదికైన అరుణాచల క్షేత్రాన్ని విదేశీయులు సైతం దర్శిస్తూ ఉంటారు. ఈ క్షేత్ర దర్శనం సకల పాపహరం, సర్వజ్ఞాన ప్రాప్తిమయం.